జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మట్టుకు బాగానే ఉంది. ఎటువంటి లోపం లేదు. చిన్నపేటల్ని గుర్తించి వారికి అమ్మఒడి పథకాన్ని అమలుపరిచి అలాగే అక్కా చెల్లెలికి 40 సంవత్సరాల వాళ్ళకి చక్కగా చేయూత పథకాన్ని కూడా అమలుపరిచారు. ఇక మీద కూడా మంచి పరిపాలన పరిపాలిస్తారని మేము భావిస్తూ ఈ ఒక గిరిపోరం సభ్యులుగా మాకు వినపన తెలియపరుచుకుంటున్నాం. అంటే అందరికీ ఒకేసారి అందాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. వరుస వరుసగా అందరికీ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా కొంచెం కరోనా రావడం వల్ల ఇబ్బందులుగా ఉన్నాయి కదా. అందువల్ల మనం కూడా రాష్ట్రాన్ని అర్థం చేసుకోవాలి కదా. పెంచుతారని అనుకోవచ్చు. ఎందుకంటే ఎంత చేసిన వారు అంత చేయకుండా ఉండరుగా. ఇప్పటి వరకు బాగానే సాగింది కదా. అంటే ఈ వాతావరణం అనుకూలంగా లేదు కదా. ఈ లాక్డౌన్ ఒకటి వచ్చింది, దానివల్ల కొంచెం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. అందుకే ఆర్థిక ఇబ్బంది ఉండటం వల్ల ఇలా జరిగిందని మేము భావిస్తున్నాం. జగన్ పరిపాలన బాగానేందమ్మా. జగన్ గారు అమ్మ ఒడి పథకం బాగానుంది. అన్ని పథకాల్లో 90% పథకాలు చేశాడుగా అమ్మ. తప్పుగానే ఎందుకు అనుకుంటాం, కరోనా వల్ల ఇంకా ఆర్టీసీ ఆగినా కూడా ఆర్థిక పరిస్థితులు అన్నీ అందించాడు కదా. తప్పుగా ఎందుకు అనుకుంటారు జనాలు జగన్ గురించి. పరిపాలన బాగానే చేస్తున్నాడు, బియ్యం 2 సార్లు ఇస్తున్నాడు, ఏంటి పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నాడు, కనకదుర్గమ్మ బ్రిడ్జి ఓపెన్ చేశాడు, ఇంకేం చేయాలి చెప్పండి. అన్నీ చేశాడుగా అనుకున్నాయి అనుకున్నట్టుగా, తప్పుగా ఎందుకు అనుకుంటాం చెప్పండి. పెంచుతామంటే ఇంకా పెంచలేదు కానీ, కాకపోతే పెంచుతానని మాట ఇచ్చాడు కదా, ఆ టయానికి పెంచేస్తాడు. పెంచలేదని అంటున్నారు జనాలు, ఎప్పుడు పెంచుతాడు అనేది ఇంకా న్యూస్ రాలేదు. అది నిర్మాణంగా ఉంది. ఎందుకని బాగుందమ్మా, అన్నీ బాగుంది. కూలు లేక, ఇసుక లేక నానా ఇబ్బందులు పడిపోతున్నారు తాపి పనులు. పైకి చెప్పుకోలేక అలా కుములు కుములు చేస్తున్నారు. ఏ పెన్షన్లో పెంచలేదమ్మా, 2500 ఇస్తాను, 2250 ఇస్తాను. పెన్షన్ పెన్షన్ అదే మర్చిపోమంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.